శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు బ్లూ స్కై డివోషనల్ ఛానల్. జ్యోతిష్శాస్త్రీతీయా ద్వాదశ రాశుల్లో పదవ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా, మీరు ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి? బుధ శుక్ర గ్రహం వాళ్ళకి చాలా యోగంగా ఉందన్నమాట. వీళ్ళకి భూగృహ వాహన యోగం అద్భుతంగా ఉంది. సంతానం, వివాహమై సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇది సంతాన యోగం ఉంది. స్థాన చలనం కొంచెం తప్పట్లేదండి, జాగ్రత్తగా ఉండండి. ఉన్న స్థలమే చాలు, కొత్తదానికి ఆశలకి వెళ్ళకండి. ఇది కాస్త ఇబ్బంది పడుతుంది మీకు, ఎందుకంటే 7.5 శనిలో తృతీయ స్థానంలో ఉన్నారు మీరు. ఒక 7.5 శనిలో చెప్పాను కదా మీకు, 5 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది, జాగ్రత్తగా ఉండాలి. రియల్ ఎస్టేట్స్ వాళ్ళకి సవాళ్ళన్నీ కూడా కలిసి వస్తుంది. వ్యాపారస్తులకి గోల్డెన్ ఛాన్స్ అని కూడా చెప్పచ్చు. విద్యాపరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. విద్యార్థులకి పై చదువుల కోసం బాగా ఉంటుంది. విదేశీ యోగం కూడా ఉంది. ఈ నెల 14 లోపు వ్యాపార లాభస్థానాల్లో మార్పులు ఉంటుంది. ఉద్యోగులకి కోరుకున్న మార్పులు ఉంటుంది. మీరు నూతనంగా ఆఫీసులు కూడా ప్రారంభించే అవకాశాలు, సొంతంగా ఎంటర్ప్రెనర్ అవ్వాలనుకున్న వాళ్ళకి దిస్ ఇస్ ద రైట్ టైం అని కూడా చెప్పచ్చు. సంతాన విషయంలో నిర్ణయాలు కాస్త ఘర్షణకు లోటయ్యే అవకాశం ఉంది. వాళ్ళ మీ పిల్లలు, ఈ రాశి వారు కాకపోయినా మీ పిల్లలు ఉంటారు చూసారా, వాళ్ళ వివాహంలో కానీ వాళ్ళ ఉద్యోగంలో కానీ వాళ్ళ సెటిల్మెంట్లో కాస్త ఆర్గ్యుమెంట్స్ వచ్చే అవకాశాలని జాగ్రత్త పడండి. ద్వితీయ శని గ్రహం ద్వారా కాస్త ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి, చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం పట్ల. వాహనం నడిపేటప్పుడు లేదా శారీరకమైనటువంటి ఇబ్బంది, తెలియకుండానే దెబ్బలు తాకడము, మోకాలు చేతులు కాళ్ళు తగలడము, దానివల్ల స్వెల్లింగ్స్ రావడం, ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క జీవిత భాగస్వామితో కూడా చిన్న చిన్న స్పర్ధలు వస్తున్నాయి, ఇవి కూడా మీరు జాగ్రత్త పడాలి. వాహనం నడిపేటప్పుడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. శని భగవాన్ని ప్రార్థన చేయండి, ఈశ్వర శబ్దంతో కలిగినటువంటి ఆ స్వామివారిని ప్రార్థన చేయండి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్కి అస్సలు వెళ్ళకండి. రైతులకి కాస్త బాగుందని కూడా చెప్పచ్చు. రాజకీయవేత్తలకి గడ్డు కాలం. శాస్త్రవేత్తలు పరిశోధనలకి కీలక విషయాల్లో మీకు మంచి పురోగతి పొందే అవకాశాలు ఉన్నాయి. డాక్టర్స్, సర్వీస్ ఓరియంటెడ్గా ఉన్న లాయర్స్ వీళ్ళకందరికీ కూడా ఇది ఒక మంచి బాగుంటుంది. బ్యాంకింగ్ సెక్టర్ వారికి ఇది చాలా మంచి సమయం అని కూడా చెప్పచ్చు. చంద్రాష్టమం 26/5/2023 8:50 రాత్రి నుండి 29/5/2023 8:55 ఉదయం వరకు చంద్రాష్టమం ఉంది. జాగ్రత్తగా ఉండాలి ఈ 2.5 రోజులు. ఈ కళాకారులు, ఈ ఆర్టిస్టులు అంతా ఉంటారు చూసారు, వాళ్ళకందరికీ ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. 9వ తారీఖున 10వ తారీఖున ఇళ్ళల్లో మీకు చాలా కలిసి వస్తుంది. ఏదైనా శుభవార్త వింటారు మీరు. శనివారం మీకు చాలా కలిసి వస్తుంది. కార్యసిద్ధి కలిగించే రంగు నీలం మరియు బ్లాక్ ఎక్కువ వాడడానికి ప్రయత్నించండి. 6 అనే ఒక సంఖ్య మీకు చాలా కలిసి వస్తుంది. పశ్చిమ దిశ ప్రయాణాలు చాలా అనుకూలంగా ఉంటుంది. అనుకూలమైనటువంటి దైవం ఈశ్వరుడు శని భగవాన్ అని కూడా ప్రార్థన చేయండి. శని భగవానుడికి తైలాభిషేకం చేయండి. క్రమం తప్పకుండా శని ధ్యాన శ్లోకాన్ని పఠిస్తూ ఉండండి. మీకు మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను కూడా వెలిగించండి. మంచినీళ్ళు ఎవరికైనా సహాయం చేయండి. మజ్జిగ తాగించండి. బెల్లంతో తయారు చేసినటువంటి పానకాన్ని 10 మందికి పంచండి. పేదవాళ్ళకి వస్త్రం ఇవ్వండి. ఒక చెప్పులు కానీ గొడుగు కానీ దానంగా ఇవ్వండి. అన్ని రకాల దోషాలు కూడా వదులుతున్నాయి. శని భగవానుడు కూడా శాంతపడతాడు. గురువు కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తాడు. ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. విజయోస్తు. ఈ ద్వాదశ రాశులన్నింటినీ కూడాను తెలుసుకున్నటువంటి మిత్రులందరికీ కూడా, మీరందరూ కూడాను ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించినటువంటి అష్టాదశ శాస్త అయ్యప్ప స్వామి వారి 18 అవతారాల దేవాలయం తిరుపతి జీవకోనలో నిర్మించున్నారు. అక్కడ ఈ ప్రపంచమంతా క్షేమంగా ఉండాలని ప్రతినిత్యం మీకోసం ప్రార్థన చేస్తూ ఉంటాము. మీరు తిరుపతికి వచ్చినప్పుడు, ఈ సమ్మర్ వెకేషన్స్లో తిరుపతికి వచ్చినప్పుడు మన అష్టాదశ శాస్త అయ్యప్ప స్వామి 18 అవతారాల దేవాలయాన్ని దర్శించుకోండి. రైల్వే స్టేషన్ నుండి బస్టాండ్ నుండి 3 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. కపిలి తీర్థానికి దగ్గరలో జీవకోన అనే ఒక ప్రాంతంలో ఉంది. అందరూ క్షేమంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేశ్వర్మ. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం.